పరిపాలన అయితే మంచిగానే ఉంది కానీ అరాచకాలు ఎక్కువైపోతా ఉంది ఎక్కడ చూసినా వాళ్ళకి ఎవరొక దోచుకుంటా ఉంటారు అంతే పరిపాలన అయితే ఆయన పరిపాలన బ్రహ్మాలంగా ఉంది అభివృద్ధి అనేది జరిగిన పరిపాలన రోడ్లు గాని రోడ్లు అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏం చేయడం లేదు ప్రస్తుతానికి అయితే ఆయన పరిపాలన అయితే బ్రహ్మాలంగా ఉంది సంక్షేమ పథకాలలో ఉన్న జగన్ గారు పథకాలు 45 వయసు నిండిన వాళ్ళకి 18.5 వేసేది బానే ఉంది రైతు భరోసా 17.5 వేసేది బానే ఉంది మళ్ళొచ్చే ఆటో వాళ్ళకి 10,000 వేస్తా ఉన్నారు బ్రహ్మాలంగా ఉంది పథకాలు అయితే అమ్మఒడి పథకం వచ్చి 15,000 వేస్తా ఉన్నారు బాగుంది పరిపాలన అయితే ఓకే బ్రహ్మాలంగా అంటే తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్న ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది టీడీపీయా వైసీపీ రెండు పోటాపోటీ ఉన్నాయి ఎవరు గెలుస్తారో అని మనం కన్ఫర్మ్ గా చెప్పలేం టీడీపీ కూడా బానే ఉంది ఇప్పుడు ఉండే సిచువేషన్ లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అని చెప్పలేం నిలబడే నాయకుడి పైన డిఫరెంట్ అయి ఉంటాయి అంటే టీడీపీ తరపున పండగ లక్ష్మి అదే నిలబడే నాయకుని బట్టి ఉంటాం మనం కరెక్ట్ టైం అది మనం ఏం చేయాలి టీడీపీ ఓడిపోతుంది జగన్ గెలుస్తారు అనేది కాదు జగన్ వస్తారని కూడా మేము కళ్ళ కూడా ఉంచాం ఏదో ఒక అవకాశం ఇద్దాం చూద్దామన్నాం ఏదో ఆయన పరిపాలన బాగుంది ఆయన బ్యాడ్ టైం ఏదంటే కరోనా రావటం వల్ల ఆయన బ్యాడ్ టైం కొద్ది ఆడవాడ పెండింగ్ పడిపోయి వర్క్లన్నీ ఏది జరగకుండా ఇచ్చేయడం వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పదు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఒక నాయకుడు అన్నాక ఎదుర్కోవాల్సింది తప్పదు అది సహజం ఆడ మన ఒక సంవత్సరం ఒక ఇంట్లోనే మనం ఎన్నో సమస్యలు ఒక 6 నెలలు పని పోకుండా ఎన్నో సమస్యలు వస్తాయి అట్లా దేశాన్ని పరిపాలించేవాడికి కష్టాలు వస్తాయని ఒక 6 నెలలు కూర్చొని పెట్టి జీతాలు ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వగలుగుతాడు చెప్పండి అవన్నీ చెప్పేవన్నీ కాదు అది వాళ్ళ డిఫరెంట్ అయి ఉంటాయి గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది ఈసారి తగ్గచ్చా పెరగచ్చు నా అభిప్రాయం అయితే పెరగచ్చు జనాల్లో ఏమేమి ఉందో తెలియదు కదా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొద్ది ఇబ్బందులు పడినారు జనాలు ఆ జనాలు మనం ఇది చేసుకోలేం కదా ఇక్కడ అంటే నాకు తెలిసినంత వరకు వస్తే వైఎస్ఆర్సీపీనే వస్తుంది ఎందుకంటే అతను చేసే సంక్షేమ పథకాల వల్ల అతనేమంటా ఉన్నాడంటే ఎమ్మెల్యేలకు అన్నీ చెప్తా ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదే కానీ జగన్ గారు పట్టించుకోలేదు అది ఇదని తప్పది జగన్ గారే మంచి పథకాలే ఇస్తా అన్నాడు మంచిగా చేయమనే చెప్తా అన్నాడు ఇక్కడ ఉండే నాయకులు ఫైట్ డిఫరెంట్ ఉంటాయి మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి ప్రజల సమస్యలు పట్టించుకుంటారా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మేము ప్లాట్ తీసుకొని ప్లాట్ కొనుక్కుంటేనే దాన్ని కట్టద్దని ఆప్షన్ చేస్తా అన్నారు మేమేం చేయాలి మా పార్టీకి మేము ఆటో తోలుకుంటున్నాం మేము ఏదో వర్క్ చేసుకుంటున్నాం జరుగుతూ ఉంది అది ఎవరి పరిపాలన నచ్చింది జగన్ గారి పరిపాలన నచ్చిందా చంద్రబాబు గారి పరిపాలన నచ్చింది ఇప్పుడు జగన్ గారి పరిపాలన నచ్చిందనే నేను చెప్తాను నచ్చలేదని నేను చెప్పలేదు కాదంటే వాళ్ళల్లో ఉండే నాయకులపై డిఫరెంట్ అయి ఉంటాయి ఇప్పుడు ఒకరు చేసేవాళ్ళు ఉంటారు ఒకరు చేయనారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ కరోనా ఎఫెక్ట్లో 4 లారీలు శానిటైజర్ తెచ్చాడు ఆపిల్ కావాలి వాళ్ళకి ఏం వసతి కావాలన్నా ఇచ్చినాడు అట్లా వాళ్ళ నాయకులు అంటే చెప్పచ్చు అంటే కరోనా టైంలో ఆదుకున్నారు కరోనా టైంలో నాకు కరోనా వస్తుంది నేను మాస్క్ వేసుకొని ఉండాలి అనే అతను కాదు అతను మంచి వ్యక్తి నువ్వు పోయినా కూడా మంచి విలువిచ్చే వ్యక్తి ఎవరు పోయినా పేదవాడే వాడు డబ్బుండేవాడే అట్లా అవన్నీ ఉండదు మంచి వ్యక్తి వ్యక్తిగతంగా మంచి ఆలోచన ఎవరు పోయినా మంచి సలహా ఇస్తాడు నేనే ఆటో యూనిఫామ్ వేసుకొని నేనే పోయినప్పుడు కూడా మంచిగా మాట్లాడి మంచిగా ఏం కావాలన్నా చేయిస్తాను అనే ఒక వ్యక్తి అట్లా వ్యక్తి గురించి మనం చెప్పలేం కదా అట్లా నాయకులపై డిఫరెంట్ అయి ఉంటాయి అంతే పరిపాలన ఎలా ఉందండి బాగున్నది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తున్నారు ఏ సమస్య ఉన్నా అవి తీర్చుతూ ఉన్నారు ఇంటికి వచ్చి తెచ్చుకోవడం పెంచి ఇంటికి తెచ్చి ఇవ్వడం రేషన్ కార్డులు మనం ఆడికి వెళ్ళకుండా వాళ్ళే అన్నీ మనం చేసుకొని సంక్షేమ పథకాలు అందుతున్నాయి మాకు అందుతున్నాయి వస్తాం ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో మీకు 18 నెలల పరిపాలనలో ఏం నచ్చింది కొత్త అంటే అన్ని రకాలుగా ప్రజలకి సేవ చేస్తున్నాడు కష్టం లేకుండా మనం ఆడ తిరిగే పని లేకుండా వాలంటీర్ వ్యవస్థ వల్ల మనుషులకి ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది బాగా నచ్చింది తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? టీడీపీ వైసీపీ? వైసీపీ గెలుస్తుంది. అంటే ఎందుకని అంత కష్టం చెప్తున్నారు? జగన్ మీద అభిమానం, నమ్మకం అంతే. పెన్షన్లు బాగా వస్తుంది, అభివృద్ధి ఎలా ఉంది? బాగున్నది, బాగుంది. మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి? ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నారు బాగా, ప్రజల్లోకి వస్తారు. అసలు వస్తూ ఉన్నారు, తీస్తారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? కర్ణాకర్ రెడ్డి. అంటే రేపు గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చినది, పెరగచ్చా తగ్గచ్చు? ఈసారి పెరగచ్చు అనే అవకాశం బాగానే ఉంది. పథకాలు బాగుంది, పథకాలు బాగానే ఉండి పర్వాలేదు, బాగానే ఉంది ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది, ఊళ్ళో కూడా బాగా చేస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. ఎలా ఉన్నారు కింది స్థాయి అధికారులు? పర్వాలేదు, బాగానే వారంటీలు బాగానే పనిచేస్తున్నారు అన్నిటికీ. మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారండి? ప్రజల్లోకి వస్తారా? ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? పట్టించుకుంటారు. మా ఎమ్మెల్యే ఓడిపోయారు, గరటి గారు రవికుమార్ గెలిచాలి, అక్కడ గొట్టిపాటి రవికుమార్ గెలిచాలి. గరటి గారు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు గరటి గారు ఇంచేది చేస్తున్నాడు, కొడుకు చేస్తున్నాడు. కొడుకు కూడా బాగానే యాక్టివ్గా పర్వాలేదు, బాగా చేస్తున్నాడు. పర్వాలేదు, జగన్ ప్రభుత్వం బాగానే ఉందండి ఇప్పటికి. ఎవరి పరిపాలన వచ్చింది? చంద్రబాబు గారి పరిపాలన. ఏదైనా బీసీలు కానీ ఎస్సీలు కానీ బాగా డబ్బులు ఇస్తున్నాడు, బాగా పథకాలు కూడా బాగానే ఉండి, పింఛన్లు కానీ ఇవన్నీ బాగానే ఉండి. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగున్నది నాయన, నచ్చింది. ఎవరి పరిపాలన నచ్చింది? చంద్రబాబు గారి పరిపాలన, జగన్ గారి పరిపాలన. పెన్షన్ ఇస్తున్నారు నాయన, అన్ని సౌకర్యంగా ఉన్నాయి మాకు, అన్ని ముసలివాళ్ళకి సౌకర్యంగా చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? వస్తున్నాయి నాయన. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? అన్ని వాళ్ళు కూడా బాగా ఇస్తున్నారు నాయన. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి మళ్ళీ దుర్గా ప్రసాద్ చనిపోయిన కారణంగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీయా టీడీపీయా? వైసీపీ జగనే గెలుస్తాడు మళ్ళీ, అన్నీ సక్రంగా చేస్తున్నాడు కాబట్టి జగనే గెలుస్తాడు. చంద్రబాబు గారి పరిపాలన నచ్చలేదు? నచ్చలేదు. జగన్ గారి పరిపాలన నచ్చింది, పర్లేదు. ఇప్పుడు కరోనా వల్ల అందరికి ఇబ్బంది కదా, ఏం చేయలేదు. జగన్ మాత్రం ఏం చేస్తారు, అందరికీ ఇబ్బందిగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు? మాకు అయితే ఏం అందడం లేదు, చేదోడని ఇస్తా అన్నారు కానీ ఏమి ఇవ్వలేదు మాకు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు మాకు అయితే వాళ్ళు ఏం చేయడం లేదు. అంటే వాలంటీర్ని అడగట్లేదా? అడుగుదాము, మేమేం చేసేదా, వాళ్ళు ఇస్తామంటారు, ఇవ్వలేదని చెప్తున్నారు. లోన్లు ఇస్తారు అది ఇది అంటారు, మాకు అయితే ఇంతవరకు ఏ సహాయమో చేయలేదు. జగన్ అన్న తోడు కానీ మీ పిల్లలకి? మా పిల్లలు కూడా ఏం రావడం లేదు. మేము అడిగినా మాకు రావడం లేదు. ఏదో ఒకటి సాగు, కరెంటు బిల్లు ఏదో ఒకటి చూపిస్తారు, ఎక్కువ వస్తుంది అది ఇదని చెప్పి చేస్తున్నారు. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అభివృద్ధి అయితే ఇప్పుడు పర్లేదు, రెడీ చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారి హయాంలో, జగన్ గారి హయాంలో ఏం నచ్చింది? అంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది జగన్ పరిపాలన. కరోనా దెబ్బతి మనం ఏం చేయలేం కదా. జగన్ నెక్స్ట్ తెలుస్తుంది జగన్ పరిపాలన ఎట్టుంటుంది అని. ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ తిరుపతిలో వైసీపీ ఉంది. అంటే మన గ్రేటర్లో, తెలంగాణలో గ్రేటర్లో కానీ దుబ్బాకలో కానీ బీజేపీ తన వణుకు చాటుతుంది. ఇక్కడైతే బీజేపీ రాదు, ప్రజలు బీజేపీకి ఏమన్నా అవకాశం లేదు. లేదు లేదు, బీజేపీకి ఏముండదు, బీజేపీకి ఏముండదు. టీడీపీ తరఫు నుంచి పనబాక లక్ష్మి నిలబెట్టారు, ఆవిడ స్ట్రాంగ్ కాంటాక్ట్ అయ్యి, మరి ఆవిడకి ఏం ఛాన్స్ ఉండదు అంటారు గెలిచే అవకాశం? తక్కువ, 50-50 గ్యారెంటీ అయితే లేదు.